ప్రేక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు భగవద్గీతలో ఏముంది అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఇదివరకు 14 ఎపిసోడ్స్ అయిపోయాయి. ఈ 14 ఎపిసోడ్స్లో 4 అధ్యాయాలు కంప్లీట్ చేశాం. 5వ అధ్యాయంలో ఉన్న విషయాలని గురించి గత ఎపిసోడ్లో మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. 5వ అధ్యాయం పేరు కర్మ సన్యాస యోగం అని. 5వ అధ్యాయంలో మనం చూసినటువంటి విషయాలు ఏంటంటే, అర్జునుడికి ఒక ప్రశ్న వచ్చింది. ఇది వరకు కృష్ణుడు చెప్పినటువంటి విషయాన్ని విన్న తర్వాత అర్జునుడికి ఒక ప్రశ్న వచ్చింది. ఏమిటి? సన్యాసం గొప్పదని ఒకసారి అంటున్నావు, కర్మ యోగం గొప్పదని ఒకసారి అంటున్నావు, ఏదో ఏది గొప్పదో ఒకటేదో నిశ్చయంగా చెప్పు అంటున్నాడు. కృష్ణుడు అర్జునుడిని దృష్టిలో పెట్టుకొని చెప్పాలి. అక్కడ అతను పారమార్థికమైనటువంటి ఏదో నిజంగా చెప్పాలంటే జ్ఞాననిష్ట అనేటువంటిది హయ్యెస్ట్ పాత్. దాని తర్వాత వచ్చేటువంటిది కర్మయోగం. ఎందుకంటే కర్మయోగం అనేటువంటి ద్వారా ఒక మనిషి చిత్తశుద్ధి సంపాదించుకున్న తర్వాత, ఆ తర్వాత మళ్ళీ జ్ఞానానికి హీ బికమ్స్ ఎలిజిబుల్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ హయ్యర్ క్లాస్. ఈ క్లాసు పాస్ అయిన తర్వాతనే ఇంకో హయ్యర్ క్లాస్కి ఇతను వెళ్ళగలడు. సో ఆ విధంగా ఉన్నప్పుడు, బట్ అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్తాడంటే, కర్మయోగమే నీకు సరైనటువంటిది, తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మ యోగో విశిష్యతే, ఇట్ ఈస్ ఫర్ యూ. కర్మయోగం అనేటువంటిదే ఇది గొప్పది. ఎందుకంటే ఏదైతే జ్ఞాననిష్టలో ఉన్నటువంటి వాళ్ళు పొందుతారో క్రమక్రమంగా వీడు కూడా అదే పొందుతాడు. నువ్వు 10th క్లాస్ ముఖ్యమా లేక 5th క్లాస్ ముఖ్యమా అంటే, నువ్వు 5వ క్లాసులో ఉన్నటువంటి వాడికి నువ్వు 5వ క్లాసే ముఖ్యమని చెప్పాలి. సో ఆ విధంగా 5వ క్లాసు ముఖ్యము, 5వ క్లాస్ తర్వాతనే నువ్వు 10వ క్లాసుకు పోగలవు. 5వ క్లాస్ అయిన తర్వాతనే మెల్లిమెల్లిగా 10th క్లాస్ వరకు వెళ్తావు అన్నమాట. సో ఆ విధంగా ఫర్ అర్జున దిస్ ఈజ్ వాట్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ అని చెప్పని అంటాడనమాట. సో ఆ విధంగా ఆ కర్మ సన్యాసం అంటే ఏంటి? కర్మ సన్యాసము, సన్యాసంలో మళ్ళీ రెండు లెవెల్స్ ఆఫ్ సన్యాస. ఒకటి జ్ఞాని అయినటువంటి తర్వాత సన్యాసి ఒకటి, తర్వాత లెర్నింగ్ లెవెల్లో ఉన్నటువంటి వివిధిష సన్యాసం అనేది ఒకటి. సో దాని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పుకున్నాం. తర్వాత జ్ఞాని అయినటువంటి వాడు అతని యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే, అతను తను కర్త భోక్త అనేటువంటి యాటిట్యూడ్ లేకుండా ఒక మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అనే మాట కూడా చెప్పాను. అంటే నైవ కించిత్ కరోమి, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ ఎ స్పెక్టేటర్, ఐఎమ్ ఎ స్పెక్టేటర్ టు వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. ఆ పద్ధతిలో, ఆ ధోరణిలో, ఆ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో అతను పనిచేస్తుంటాడనమాట. సో అది ఒకటి చూసాం. తర్వాత ఈ సాధకుడు ఎలా ఉండాలి? సాధకుడు ఉంటే ఒక సీకర్, లేకుంటే ఒక మనలాంటి వాళ్ళు అనుకోండి. మనలాంటి వాళ్ళు ఎలా ఉండాలి అంటే, మనకందరికీ చెప్పినటువంటి ఒక ప్రిస్క్రిప్షన్ ఏంటంటే, కర్మయోగం చేయాలి అని మనందరికీ చెప్పినటువంటి ప్రిస్క్రిప్షన్. కర్మయోగం అంటే ఏమిటి? బ్రహ్మణ్య ఆధాయ కర్మాణి అంటే బ్రహ్మయందే కర్మలన్నింటినీ కూడా ఆదాయ, యు కీప్ ఆల్ దోస్ థింగ్స్ అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేయడము, ఐఎమ్ డూయింగ్ ఇట్ యాజ్ అన్ ఏజెంట్, ఐఎమ్ డూయింగ్ ఇట్ అకార్డింగ్ టు ద కాస్మిక్ విల్ అనేటువంటి ధోరణితో పనిచేయడం అనమాట. తర్వాత ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న దగ్గర గత ఎపిసోడ్లో మనం ఆగాం. ఆ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం దేవుడు అంటున్నాం కదా, ఆ ప్రసంగంలో వచ్చినటువంటి మాట అనమాట ఇది. ఆ దేవుడు అనేటువంటి వాడు మన పాపాలన్నింటినీ తీసుకుంటాడా అనేటువంటిది ఒక ప్రశ్న. దేవుడు అనేటువంటిది మామూలుగా ఏమిటి? మనం అందరం కూడా గుళ్ళకు పోతుంటాం, నమస్కారాలు చేస్తుంటాం, అన్నీ చేస్తుంటాం. తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఇంకా రిలీజియన్ల మధ్య ఒక రకమైనటువంటి కాంపిటీషన్గా కూడా ఉన్నది. మా దీనికి రండి, మా దేవుడు పాపాలన్నింటినీ తీసేస్తాడు. సో ఈ విధంగా రిలీజియన్స్ మధ్య కాంపిటీషన్ కూడా ఉన్నది. మరి కాంపిటీషన్ ఉన్నప్పుడు దేవుళ్ళందరూ అక్కడెక్కడో దెబ్బలాడుకోవాలన్నమాట. స్పేస్లో ఎక్కడో మన దేవుడు, ఇంకొక మతం దేవుడు, మరొక మతం దేవుడు, వీళ్ళందరూ దెబ్బలాడుకుంటూ ఉండాలన్నమాట. సో అలా ఉండడానికి వీల్లేదు కదా. సో మనకు అందుకని ఇక్కడ శ్రీకృష్ణుడు ఏ లెవెల్లో చెప్తున్నాడు? 2 లెవెల్స్లో చెప్తాడనమాట. ఒకటి, ఫర్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ యూ గో యూ వర్షిప్ ఎనీథింగ్. ఒక మామూలు మనిషి నువ్వు అట్ ది లెవెల్ ఆఫ్ రిలీజన్, రిలీజన్ స్థాయిలో ఉన్నటువంటి మనిషికి ఓకే, నువ్వు ఒక దేవుడిని నమ్ము, నువ్వు పూజించు, నువ్వు ఎలాంటి కోరికలు కోరితే ఎలాంటి కోరికలు వస్తుంటాయి అవి ఇవి చెప్తాడు. బట్ అబ్సల్యూట్ లెవెల్కి వచ్చే వేళకు అదంతా తప్పని కాదు, అదంతా కూడా ఫలితాన్ని ఇస్తుంది. ఆ లోవర్ లెవెల్లో ఉన్నది కూడా ఫలితాన్ని ఇస్తుంది. బట్ హయ్యర్ లెవెల్కి వచ్చే వాళ్ళకి మనం బ్రహ్మ అనేటువంటి దాన్ని, అబ్జల్యూట్ బ్రహ్మను ఏ విధంగా డిఫైన్ చేసుకున్నాము, అది కేవలం ఒక చైతన్య స్వరూపం అని చెప్పి అనుకున్నాము. ఆ శుద్ధ చైతన్య స్వరూపము, దానిలో ఎలాంటి మార్పు లేనటువంటి చైతన్యము, అట్లాంటి ఆ చైతన్యంలో ఏర్పడినటువంటి ఒక పరిణామమో లేక ఒకనొక శక్తియే ఒక ప్రకృతి అనేటువంటిది, ఆ క్రియేటివ్ పవర్ అనేటువంటిది. దానిలో వచ్చినటువంటివే ఈ 5 ఎలిమెంట్స్, పంచభూతాలు, పృథివీ, ఆపస్సు, తేజో, వాయు, ఆకాశాలు అనేటువంటివి. ఆ పంచభూతాల నుంచి మెల్లిమెల్లిగా ఒక క్రమములో వచ్చినటువంటిదే ఈ సృష్టి. దేవుడు ఏదో సడన్గా, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ భాష్యంలో ఒక చోట శంకరాచార్యులు రాస్తారు, సృష్టి అనేటువంటిది చాలా క్రమేణ ఉత్పద్యతే నతు బదర ముష్టి ప్రక్షేపవత్ అంటాడు ఒక ఉపనిషత్ భాష్యంలో. ఈ సృష్టి అనేటువంటిది మనం ఒక ఎవల్యూషన్, మనం ఇప్పుడు సైన్స్లో ఎవల్యూషన్ అంటాం చూడండి, ఆ ఎవల్యూషన్కి మనం వ్యతిరేకులు కాదండి.
డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్కి మన వ్యతిరేకులు కానే కాదు. ఎందుకంటే మన ఉపనిషత్తులో చెప్పినటువంటి మాటే ఆయన కూడా చెప్తున్నాడు, మనకు దానికి ఏం వ్యతిరేకం లేదు. ఎందుకంటే అతను క్రమేణ ఉత్పత్తి అయితే ఆ బ్రహ్మ అనేటువంటి ఆ చైతన్యంలో నుంచి ఆ పంచభూతాలు మొట్టమొదట ఆ పంచభూతాలు ఆ పంచభూతాల్లో ఉన్నటువంటి ఆ త్రీ గుణములు సాత్విక రాజస తామస గుణముల నుండి మన యొక్క ఇంద్రియాలు కావచ్చు, మన మైండ్ కావచ్చు, మన శరీరంలో ఉన్నటువంటి బాడీ, మన శరీరంలో ఉన్నటువంటి ఎముకలు, మాంసము, మజ్జ, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏర్పడడం అనేటువంటిది ఇట్ ఇస్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఏదో సడన్గా దేవుడు ఇలా క్రియేట్ చేసినట్టు కాదు అని చెప్పినట్టాడనమాట. సో మనం డిఫైన్ చేసుకున్నటువంటి పద్ధతి, దేవుడు అనేదాన్ని డిఫైన్ చేసుకున్నటువంటి పద్ధతి ఈ లెవెల్లో డిఫైన్ చేసుకున్నాం. మరి ఈ లెవెల్లో డిఫైన్ చేసుకుంటున్నటువంటి వ్యక్తి అతను ఇక్కడ ఇండియాలో ఫలానా వాళ్ళు ఈ విధంగా ఉన్నారు, లేకుంటే ఇంకేదో అమెరికాలో ఫలానా వాళ్ళు ఉన్నారు, ఇంకో దీనిలో ఇలాగున్నారు, ఈ భూగ్రహం ఒకటే కాదు కదండి, ఆయనకి ఇంకా బ్రహ్మాండాలన్నీ కూడా ఉన్నాయి కదా, ఆ బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి ఇంకా ఏ ఏ గ్రహాల్లో ఏమేమి మనుషులు ఉన్నారో, ఎట్లాంటి జీవులు ఉన్నాయో మనకు తెలియదు, వీళ్ళందరూ చేసేటువంటి యాక్టివిటీస్ను కనిపెట్టుకొని ఉండడం కాదు కదా అతని డ్యూటీ. సో అందుకని ఆ దృష్టికోణంతో అంటే హయ్యర్ లెవెల్ చెప్పినటువంటి మాట ఇది, ఇదేంటంటే నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభూహు అజ్ఞానేన ఆవృతం తే జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఈ మాట చెప్పాలంటే ఎంతో ధైర్యం ఉండాలన్నమాట. ఎందుకంటే ఒక రిలీజియన్ గురించి మాట్లాడేవాడికి ఈ మాట చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఈ మాట మాట్లాడితే దేవుడి దగ్గరికి రారు. నాదత్తే కస్యచిత్ పాపం అంటే నా ఆదత్తే కస్యచిత్ పాపం, ఎవడి యొక్క పాపాన్ని కూడా దేవుడు తీసుకోడండి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ దేవుడు అనేటువంటిది ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ దట్ సర్వవ్యాపి అయినటువంటి చైతన్యం. ఆ శుద్ధ చైతన్య స్వరూపానికి నువ్వు నీ పాపము పుణ్యము ఇవన్నీ కూడా దే హ్యావ్ నో మీనింగ్ అట్ ఆల్. అలాంటిది ఆ లెవెల్లో ఉందన్నమాట. ఇక్కడ ఇది ఆ స్థాయిలో చెప్తున్నాడు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటంటే ఇగ్నోరెన్స్ అనే కాదు, అజ్ఞానం అంటే మనం ఏదైతే ప్రకృతి మాయ అంటున్నామో దానికి వేదాంతంలో చెప్పేటువంటి మరొక పర్యాయ పదం, ఒక సినానిమ్ ఏమిటంటే అజ్ఞానం అనేటువంటిది. అజ్ఞానానికి సినానిమ్ ప్రకృతి అనేటువంటిది. ఆ ప్రకృతిలో వచ్చినటువంటి ఆ పరిణామమే ఈ జగత్తంతా కూడా ఆ పరిణామ క్రమంలోనే మనం అందరం కూడా ఏర్పడ్డాము. ఆ విధంగా మన యొక్క జ్ఞానం క్లౌడ్ అయిపోయింది. మన యొక్క జ్ఞానం క్లౌడెడ్ అంటే ఏమిటి మనం ఆలోచించేటువంటి ధోరణి ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ పంచభూతాలు. పంచభూతాలు ఏ విధంగా దానిలో ఎలా ఉంటే దాని ప్రకారం మన డిఎన్ఏలోకి వచ్చేస్తుంది, మన మైండ్లోకి వచ్చేస్తుంది. ప్రతి జీవి కూడా నేను ఇక్కడ అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా 2+2=4 అనే అంటున్నాము, 2+2=6 అనడం లేదు. సో మనకు అంతా కూడా టోటలీ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ఎ పర్టికులర్ వే. అంతేగాని మనకు దానికి మించి మనం పోలేము, ప్రకృతికి మించి మనం ఆలోచించలేము. సో ఆ విధంగా మనం అందరం కూడా ఒక రకమైనటువంటి తేన ముహ్యంతి జంతవః. ఆ విధంగా ఈ జీవులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఏదో మోహంలో ఉంటారు. అంతేగాని ఆ దేవుడు అనేటువంటి దానికి నువ్వు చేసేటువంటి కర్మలతో కానీ పాపపుణ్యాలతో సంబంధం లేదు. ఆయన ఏదో నీకు ఇదిగో ఈ కర్మలు ఇలా చేయాలి అని చెప్పని ఆ పరబ్రహ్మ అనేటువంటి ఇది అతను వ్యక్తి కూడా కాదండి, వ్యక్తి కాదని మనం మాటిమాటికి గుర్తు తెచ్చుకోవాలన్నమాట. పరబ్రహ్మ అనేటువంటి శుద్ధ తత్వం ఏదైతే ఉన్నదో దానికి సంబంధమే లేదు. పోతే మరి దేనికి సంబంధం ఉన్నది అంటే మనం ఏదైతే రిలీజియన్ స్థాయిలో దేవుడు అనుకుంటున్నామో, ఏదో రాముడు కృష్ణుడు ఇంకెవరో విష్ణువు శివుడు అనుకుంటున్నాము మన ఇండియాలో, ఇంకొక చోట ఇంకేదో దేవుడి పేరు చెప్పుకుంటారు. ఏది చెప్పుకున్నా కూడా ఆ స్థాయిలో చెప్పుకోవాల్సినటువంటి మాట అంతేగాని నాట్ అట్ ది అబ్సల్యూట్ లెవెల్ అని ఇక్కడ మనకు తెలుస్తుంది అన్నమాట. తర్వాత ఈ జ్ఞాని అయినటువంటి వాడు ఇతని దృష్టి ఎలా ఉంటుందంటే ఇతను జ్ఞాన నిర్ధూత కల్మషాహ అంటాడు తర్వాత ఒక శ్లోకంలో. జ్ఞాన నిర్ధూత కల్మషాహ అంటే ఈ అవేర్నెస్ ఎప్పుడైతే ఇతనికి ఆ శుద్ధ చైతన్యం అనేటువంటిదే నా స్వరూపం అనేటువంటి అవేర్నెస్ ఎప్పుడైతే వస్తుందో ఇతనికి అప్పుడు మైండ్లో ఇంకా కల్మషాలు ఏమి ఉండవంట. జ్ఞాన నిర్ధూత అంటే దులిపేయడం అన్నమాట. మనం ఏదన్నా గుడ్డకు డర్ట్ ఉన్నదనుకోండి, ఆ గుడ్డను తీసి దులిపేస్తుంటాం. నిర్ధూత అంటే ఆ ధూత, దాని అర్థం అది పదం అన్న ఇదన్నమాట, అర్థం అది. అవధూత అనే పదం కూడా మనం వింటుంటాం. అవధూత అంటే ఏంటంటే అన్నీ కూడా దులిపేసుకొని వెళ్ళిపోయినటువంటి వాడు అనమాట. అంటే మన మైండ్లో ఉన్నటువంటి కాలుష్యాన్ని అంతటిని కూడా దులిపేసుకొని మనకున్నటువంటి బాండేజెస్ ఇట్లాంటివన్నింటినీ కూడా, బాండేజెస్ అనేది కూడా ఈజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ మైండ్ ఓన్లీ కదా. ఇట్ ఈస్ ఎ థాట్ ఇన్ ద మైండ్. మనకు ఏదైతే మనం బాండేజ్ అనుకుంటున్నామో ఇట్ ఈస్ జస్ట్ ఎ థాట్ ఇన్ ద మైండ్. ఆ బాండేజ్ సడన్గా కూడా అది వీక్ అయిపోవచ్చు. మనకు చాలా ఇష్టమైనటువంటి వాడు సడన్గా వాడు ఏదైనా మన గురించి ఒక మాట మాట్లాడాడనుకోండి, మనం వెంటనే కొద్దిగా బాండేజ్ వీకన్ అయిపోతుంది.
సో ఇవన్నీ కూడా జ్ఞాని అయినటువంటి వాడు ఇలాంటి బాండేజెస్ అన్నింటినీ కూడా వదిలించుకున్నటువంటి వాడు అనమాట. అలాంటి వాడు కాబట్టి ఇతని కల్మషం అనేటువంటిదే ఉండదు. హీ లవ్స్ ఎవ్రీబడి యాజ్ హీ లవ్స్ హిమ్సెల్ఫ్. అది మనకు మాటిమాటికి మనకు గీతలో వస్తుంటుంది. సర్వభూత ఆత్మభూతాత్మ ఇలాంటి మాటలన్నీ వస్తుంటాయి. తర్వాత ఇతనికి ఇంకా ఎలాంటి దృష్టి ఉంటుందంటే సమదృష్టి. ఇక్కడ ఒక చాలా గొప్ప శ్లోకము చాలామంది కోట్ చేస్తుంటారు. ఇది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ శ్వపాకేచ పండితా సమదర్శిన అని. అంటే పండితాహ సమదర్శిన, అంటే పండితాహ అంటే ఈ ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాళ్ళు, సమదర్శిన సమ అంటే ఈక్వాలిటీ అనే అర్థం ఒకటి ఉన్నది. సమ అనేటువంటి పదానికి బ్రహ్మ అని కూడా అర్థం చెప్పారు. అంటే బ్రహ్మ అనేటువంటి వాడు ఎలా ఈక్వల్గా ఉంటాడో, అందరి పట్ల ఈక్వల్గా ఉంటాడో, సమదర్శి. సమదర్శి అంటే అన్నింటినీ కూడా సమానంగా చూడడం. అది ఎక్కువ ఇది తక్కువ, అది ఎక్కువ ఇది తక్కువ అని కాదు. సో ఇక్కడ ఎలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పారంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే. వాడు చాలా గొప్ప వేదములు అవి ఇవి చదివినటువంటి, చాలా గొప్ప వేద శాస్త్రాలన్నిటివి చదివినటువంటి ఒక గొప్ప పండితుడు ఒక సైడ్ ఉంటాడు. ఇంకేదో ఒక సైడ్ ఇంకేదో సమదర్ యానిమల్ ఉందనుకోండి. ఇక్కడ చెప్పినటువంటి ఇది వచ్చి గవి. గవి అంటే గౌ అంటే కౌ, ఆవు. హస్తి ఓ ఏనుగు ఉండొచ్చు. శుని చేయువ, శుని అంటే శ్వ అంటే కుక్క అనమాట. శుని అంటే కుక్క ఎందు కానీ. శ్వపాకేశ, ఆ కుక్కను తినేవాళ్ళు కూడా ఉంటారు. ఆ కుక్కను తినే శ్వపాక అంటే ఆ కుక్కను తినేటువంటి వాడు, డాగ్ ఈటర్. సో ఇక్కడ ఒకవైపు ఒక చాలా గొప్ప పండితుడు ఒక సైడ్ ఉన్నాడు, ఇంకో సైడ్ ఒక ఆవు కావచ్చు, ఇంకోటి ఇంకొక ఎలిఫెంట్ కావచ్చు. ఉదాహరణలు ఇది ఏదైనా తీసుకోవచ్చు మనం. ఒక కుక్క కావచ్చు, కుక్కను తినేవాడు కావచ్చు. వీళ్ళందరినీ కూడా సమానంగా వీళ్ళందరిలో ఉన్నటువంటి చైతన్యం అంతా కూడా బ్రహ్మ చైతన్యమే అని తెలిసినటువంటి వాడు, అంత ఈక్వాలిటీ అతనికి, అంత సమదృష్టి ఉన్నది అని చెప్పని ఇక్కడ ఇది ఒక గొప్ప శ్లోకము. ఇక్కడ చాలా ఈ శ్లోకాన్ని చాలా మాటలు చాలాసార్లు కోట్ చేస్తుంటారన్నమాట. సో ఇక్కడ నుంచి మొదలుకొని ఇంకా మెల్లిమెల్లిగా మళ్ళీ జ్ఞాని యొక్క లక్షణాల గురించి చెప్తాడు. జ్ఞానానికి సాధనాలు ఏమిటి అని మళ్ళీ తర్వాత మెల్లిమెల్లిగా వస్తుందన్నమాట. అదేమిటంటే ఈ శ్లోకం 23 నుంచి చిట్ట చివరి వరకు, ఈ అధ్యాయం చిట్ట చివరి వరకు కూడా జ్ఞానికి ఉండేటువంటి లక్షణాలు, అలాగే జ్ఞానము కావాలి అనుకునేటువంటి వాడు చేయాల్సినటువంటి సాధనాలు. ఎందుకంటే ఒక రోల్ మోడల్ కూడా ఉన్నాడు అనుకోండి, ఆ రోల్ మోడల్ ఎలా ఉంటాడో వాడిని అనుసరించడం కూడా మిగతా వాళ్ళ సే డ్యూటీ. సో ఆ విధంగా జ్ఞాని అనేటువంటి వాడు ఒక రోల్ మోడల్, అంటే అతని యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీడు కాన్షియస్గా ప్రాక్టీస్ చేస్తుంటాడు, వేరేవాడు దాన్ని అనుసరిస్తుంటాడు అనమాట. సో ఆ విధంగా సాధకుడు అనేటువంటి వాడు సాధన చేయాలి అనేటువంటిది ఇక్కడ చెప్తాడనమాట. ఏంటంటే ఇంకా కొన్ని వీ కెన్ జస్ట్ రీడ్అవుట్ వన్ ఆర్ టూ శ్లోకాస్. ఏమిటంటే ఉదాహరణకి శక్నోతి ఇహైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తస్య సుఖీ నరః అంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ మనకు కామము క్రోధము అనేటువంటివి దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ ఎమోషన్స్. అంటే మనకు డిజైర్, కామము అంటే కేవలం స్త్రీ పురుషుల మధ్య సంబంధమే కాదండి, ఎనీ డిజైర్ ఈజ్ కామ. దానివల్ల ఏంటి, ఆ డిజైర్ ఎప్పుడు అది ఎప్పుడైతే మనకు ఫుల్ఫిల్ కాదో, ఎప్పుడైతే మనకు అది తీరదో, అప్పుడేమవుతున్నదంటే ఆ తీరడానికి ఏదో తీరకపోవడానికి ఏదో ఒక అడ్డంకి కలిగి ఉంటుంది కదా. ఆ అడ్డంకి అయినటువంటి వ్యక్తి పైన కావచ్చు, ఆ విషయం పైన కావచ్చు మనకు క్రోధం అనేటువంటిది పుడుతుంది. సో కామ లీడ్స్ టు క్రోధ. ఆ క్రోధం వలన కామాద్ భవతి సమ్మోహ, క్రోధాద్ భవతి సమ్మోహ అని, సమ్మోహాత్ స్మృతి విభ్రమ అని ఇది వరకు ఒక శ్లోకంలో చెప్పుకున్నాం. ఇట్ లీడ్స్ టు వన్ ఒక చైన్ రియాక్షన్ లాగా ఇట్ లీడ్స్ టు క్రోధము, దాని తర్వాత మోహము, మదము, మాత్సర్యము, ఇట్లా అన్ని లెవెల్స్ ఈ విధంగా వెళుతుందన్నమాట. సో దీని యొక్క వేగాన్ని, కామక్రోధోద్భవం వేగం, ఈ వేగం అంటే ఆ ఫ్యూరీ అనేటువంటిది, వేగం అనేదానికి ఇంగ్లీష్లో ఫ్యూరీ అని చెప్పుకోవచ్చు. ఆ ఫ్యూరీ అనేదాన్ని ఎవడైతే నిలుపుకోగలడో వాడు నిజమైనటువంటి యుక్తుడు. యుక్తుడు అంటే యోగ యుక్తుడు, అతను నిజమైనటువంటి సాధకుడు అని ఇక్కడ చెప్తుందన్నమాట. యహ అంతఃసుఖ అంతరారామ అని చెప్పని కొన్ని వస్తాయి. అంతఃసుఖ అంతరారామ అంటే ఏంటంటే మనకు ప్లెజర్ అనేటువంటిది బయటి వస్తువుల నుంచి వస్తూ ఉంటుంది. నార్మలీ మనం అంటే ఏమిటి, మనం ఏదో ఐ హ్యావ్ ఎ నైస్ కాఫీ, ఇంకేదో ఒక నైస్ ఐస్ క్రీమ్ తింట, లేకుంటే ఇంకేదో సమ్ అదర్ నైస్ స్వీట్ తింట, తిన్నప్పుడు నాకు ఏదో ప్లెజర్ వస్తుందన్నమాట. సో అది లేనప్పుడు అరే అది లేదే అని ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఆఫ్ డిప్రేవిటీ ఒకటి ఉంటుంది. అలా కాకుండా డెప్రివేషన్ ఒకటి ఉంటుంది. అలా కాకుండా ఇతనికి ఎలా ఉంటుందంటే ఇతనికి కోరికలు లేనప్పుడే ఇతను సంతోషంగా ఉంటాడు. ఇతని యొక్క బ్లిస్ అనేటువంటిది ఏంటంటే జ్ఞానములోనే ఇతనికి బ్లిస్ ఉంటుంది.
ఇతను అవేర్నెస్ ఏదైతే ఉన్నదో, బ్రహ్మన్ అవేర్నెస్ ఏదైతే ఉన్నదో, ఆ అవేర్నెస్లోనే, ఆ జ్ఞానములోనే ఇతనికి ఆ ఆనందం అనేటువంటిది ఉన్నదన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మేము ఇదివరకు కూడా ఒకటి రెండు సార్లు చెప్పింటాను, ఈ ఆనందం అనే దాన్ని ఏ విధంగా మనం మెజర్ చేయాలి అనేటువంటిది మళ్ళీ చెప్తాను. ఎందుకంటే అది రెండు వేదాంతం అనేటువంటిది ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా మనం ఇలా వింటుంటాం, ఇలా వెళ్ళిపోతుంటుంది కాబట్టి మళ్ళీ కూడా ఒకసారి నేను చెప్పొచ్చు. ఏమిటంటే హ్యూమన్ హ్యాపీనెస్, వాట్ ఈస్ ద మెజర్ ఫర్ హ్యూమన్ హ్యాపీనెస్ అంటే ఏమన్నారంటే, తైత్తిరీయ ఉపనిషత్తు అనే ఒక ఉపనిషత్తులో ఆనంద మీమాంస అని ఒక చాప్టర్ ఉన్నది. ఆనంద మీమాంస అంటే డిస్కషన్ ఆన్ ఆనంద. సో దానిలో ఏమిటంటే, ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి మంచి యువకుడు, మంచి దృఢమైనటువంటి శరీరం అంతా కూడా, బాడీ అంతా చాలా మంచి ఫిజికలీ ఫిట్ కండిషన్లో ఉన్నాడు. ఆశిష్టో దృఢిష్టో బలిష్ఠ అంటాడు. ఆశిష్ఠ అంటే చాలా క్విక్గా ఏదైనా పని చేసేటువంటి వాడు, దృఢిష్ట మంచి మంచి దృఢమైనటువంటి విల్ ఉన్నటువంటి వాడు, బలిష్ట అతనికి ఆత్మబలం కూడా ఉన్నది శరీరంలో, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్. అలాంటి వాడికి పృథివీలో ఉన్నటువంటి అన్ని భోగ సాధనాలు కూడా అతని కంట్రోల్లో ఉన్నాయనుకోండి, ఎలాంటి కంట్రోల్ ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి అబ్స్ట్రక్షన్ లేకుండా, సో పవర్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ, సో అలాంటిది అనుకోండి. సో మనం చూస్తుంటాం పవర్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు అక్కడక్కడ చూస్తుంటాం. సో ఆ విధంగా ఇతను ఉంటాడు. పృథివీలో ఉన్నటువంటి అన్నీ కూడా, ఇట్ ఈజ్ మచ్ ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్కి ఆయనకి ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా పృథివీలో ఉన్నటువంటి అన్ని భోగ సాధనాలు ఒక మనిషికి ఉంటే, అతని ఆ మనిషికి ఎంత ఆనందం ఉంటుందో. భోగ సాధనాలు ఉంటే నాట్ ఓన్లీ ఫిజికల్ థింగ్స్, ఈవెన్ ఎమోషనల్ థింగ్స్. భోగ సాధనాలు ఉంటే ఒక సంగీతం ఉన్నదనుకోండి, ఆ సంగీతం నుంచి అతనికి ఆనందం వస్తుంది. అట్లా ఆ నాలెడ్జ్ కూడా ఉన్నటువంటి వాడు, ఇంకేదో సమగ్ర శాస్త్రం ఉన్నది, ఆ శాస్త్రం యొక్క నాలెడ్జ్ కూడా ఉన్నటువంటి వాడు. ఎందుకంటే మనకు ఈ నాలెడ్జ్ అనేటువంటి ఇవి కూడా అనేకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి కదండి, అది సంగీతం కావచ్చు, మరొక ఫైన్ ఆర్ట్ కావచ్చు, ఇంకొక ఇంకేదో ఫైన్ ఆర్ట్ కావచ్చు, అవన్నీ తెలియడం వల్ల చాలా ఆనందం ఉంటుంది. అవన్నిటిని కూడా ఎంజాయ్ చేయగలిగినటువంటి వాడు, ఏదో మూర్ఖుడిగా ఏదో దేహేంద్ర ఏదో ఫిజికల్గా తినడము తాగడము డ్రింక్ చేయడము ఇదే కాకుండా అన్నింటిని కూడా, అన్ని మంచి వస్తువులను కూడా ఎంజాయ్ చేయగలిగినటువంటి శక్తి అది మనం మనసులో పెట్టుకోవాలి. సో అది అంత మొత్తం అలాంటి వ్యక్తికి కలిగేటువంటి ఆనందాన్ని హ్యూమన్ హ్యాపీనెస్ అన్నారు, మానుషానందము అన్నారనమాట. ఆ మానుషానందము వాడికి ఎంత ఉన్నదో, ఒకడు ఎవడైతే అకామహతుడు అంటే ఒక డిజైర్ ఫ్రీ ఫెలో ఎవడైతే ఉన్నాడో, అంటే ఈ డిజైర్స్ అన్నీ కూడా చాలా స్టూపిడ్ థింగ్స్, ఈ సరాలు వస్తుంటాయి పోతుంటాయి అని ఎవరికైతే అవేర్నెస్ వచ్చినదో, ఎవరికి కొంచెం ఆ జ్ఞానం వైపు వీటి దృష్టి మళ్ళిందో, అలాంటి వాడికి డిజైర్స్ ఆటోమేటిక్గా పోతుంటాయి. సో అలాంటి వాడికి వీడి హ్యాపీనెస్ వాడి హ్యాపీనెస్ దే ఆర్ ఈక్వల్ అంటాడు. ఈ మానుషానందం కంటే ఇంకా 100 times బెటర్ ఇంకేదో ఆనందం అనుకోండి, ఆ బుక్లో ఇంకా ఏవేవో చెప్తారు, గంధర్వానందం అని ఇంకేదో, దేవగంధర్వానందం అని ఇంకేదో, బ్రహ్మ ఇదేంటి నాట్ బ్రహ్మానందం, ఇంద్రుని యొక్క ఆనందం అని, బృహస్పతిని ఆనందం అని ఈ విధంగా చెప్తుంటారు. సో ఇవన్నీ కూడా అల్టిమేట్లీ దే ఆర్ ఈక్వల్ టు ది బ్లిస్ ఆఫ్ దట్ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ డిజైర్, శ్రోత్రియస్య చ అకామహతస్య అని అన్నీ కూడా అక్కడ కొట్టేస్తారనమాట. సో ఈ డిజైర్ అనేటువంటిదే మనిషికి ముఖ్యమైనటువంటి ఒక పెద్ద ఆబ్స్టికల్ అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. ఈ డిజైర్ లేనటువంటి వాడే అంత సుఖి అంతరారామ అంటాడు. అంతరారామ అంతర్జ్యోతి అంట, అంతర్జ్యోతి ఆత్మారాముడు. మనం అప్పుడప్పుడు ఆత్మారాముడు అనేటువంటి పదం వింటుంటాం. ఆత్మారాముడు అంటే అక్కడ రాముడికి సంబంధం లేదండి, ఆత్మ ఆరాముడు, ఆత్మయందు ఆరమణం. ఆరమణం అంటే సంతోషించడం, క్రీడించడం, అది ఆత్మ ఆరామం. ఆత్మకు రాముడు మధ్యలో ఏదో రాముడు చేశారు, రాముడు కృష్ణుడు కాదు, ఆత్మ ఆరాముడు. ఆరామ్ సేహాయ్ అని మనం హిందీలో అంటుంటాం, ఆరామ్ అది ఆ శబ్దం అన్నమాట. సో ఈ ఆత్మారాముడు ఆత్మ క్రీడ అంటే తనలో ఆ ఆత్మ జ్ఞానములోనే ఇతనికి సంతోషం ఉన్నటువంటి వాడు అనమాట. సో అలాంటి వాడికి ఇతను ఇంకా ఇలాంటివన్నీ ఇంకా కొన్ని చెప్తున్నాడు అనమాట. ఈ కామక్రోధాలను ఏ విధంగా ఈయన దూరం అవుతాడు. దాని తర్వాత సర్వభూత హితేరత, దీనిలో ఇది ఇక్కడనే ఇంకో శ్లోకంలో చెప్తాడనమాట, లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ సర్వభూత హితేరత. అన్ని భూతముల యందు అంటే అన్ని జీవుల యందు కూడా వాటి యొక్క హితము యందు, అన్ని జీవుల యందు కూడా వీటికి ప్రేమ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర మన సిద్ధాంతంలో ఏంటంటే ప్రతి ప్రాణిని రెస్పెక్ట్ చేయడం మన సిద్ధాంతం అండి. కొన్ని సిద్ధాంతాల్లో అలా ఉండదు. మనిషి అనేటువంటి వాడు హీ సుప్రీం, మనిషి హీ కెన్, మిగతా జంతువులన్నీ కూడా ఇతని యొక్క ప్లెజర్ కోసం చేయబడ్డాయి, హీ కెన్ కిల్ ఎనీ యానిమల్ అనేటువంటిది మిగతా సిద్ధాంతాలు ఉంటాయి. కానీ మన దగ్గర అలా కాదు, చిన్న ప్రాణికి కూడా మనం ఏం చేయకూడదు. అందుకనే చాలామంది ఋషులు, ఈ చాలామంది మన సిద్ధాంతమే కాదు, మన బుద్ధిజం కూడా అంతే, జైనులు కూడా అంతే. జైనులైతే మరి ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళతారు. వాళ్ళు మామూలుగా నడిచేటప్పుడు కూడా
ఎక్కడైనా ఉన్నాయా, చిన్న 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 పురుగులు ఉన్నాయా అని ఆ పురుగుల్ని చూసుకుంటూ ఆ పురుగులు తొక్కకుండా వెళ్తుంటారు. ముక్కు గాలి పీల్చేటప్పుడు కూడా, గాలి మనం పీల్చేటప్పుడు సూక్ష్మ క్రిములు ఏమో సూక్ష్మ జీవులు ఏమైనా ముక్కులోకి వెళ్తాయేమో అని చెప్పి అనేటువంటి ధోరణితో వాళ్ళు ముక్కు కూడా గుడ్డ కట్టుకుని ఉంటారు. సో ఆ విధంగా జైనులు చాలా అతి నిష్ట, ఈ అహింస అనేటువంటి నిష్ట చాలా సీరియస్గా పాటిస్తుంటారు అన్నమాట. అదేవిధంగా బుద్ధిజంలో ఉన్నది, అదేవిధంగా మనలో ఉన్నది. ఏ జంతువుకు కూడా మనం ఎలాంటి అపాయం చేయకూడదు అనేటువంటిది, ఎలాంటి బాధ కలిగించకూడదు అనేటువంటిది మన సిద్ధాంతంలో ఉంది. సర్వభూత హితేరతాహ అని చెప్పని. నెక్స్ట్ రాబోయే అధ్యాయానికి ఇక్కడ చిన్నగా ఒక చిన్న హింట్ ఇస్తున్నారన్నమాట. చిట్ట చివరిలో 5వ అధ్యాయము చిన్న అధ్యాయం అని చెప్పినా కదా, 29 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. ఆ రాబోయే అధ్యాయానికి ఈయన ఒక చిన్న హింట్ ఇస్తున్నాడు. ఏంటంటే, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవ అంతరే భ్రువోహో ప్రాణాపానవు సమవు కృత్వా నాసాభ్యంతరచారిణవు అని. ఈ వచ్చే అధ్యాయం పేరు ధ్యాన యోగం అండి. ఈ వచ్చే అధ్యాయం పేరు ధ్యాన యోగం. అంటే మనం పతంజలి యోగ సూత్రాల్లో చెప్పుకున్నటువంటి ధ్యానము, మెడిటేషన్, ఆ టెక్నిక్స్ అన్నీ ఇందులో వస్తాయన్నమాట. సో దానికి ఒక ప్రెల్యూడ్ కింద, అంటే దానికి ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా ఈ అధ్యాయంలో చిట్ట చివరిలో ఇది చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ కూడా ఈ కామక్రోధాలు ఇలాంటివన్నిటిని కూడా తగ్గించుకోవడం ఎలాగైతే చేస్తున్నావో దానికి యూ ప్లీజ్ కంబైన్, ఈ యోగాన్ని కూడా కంబైన్ చేయి అంటున్నాడు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, అంటే బాహ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా కొంచెం నువ్వు దూరం చేసుకొని, చక్షుశ్చైవ అంతరే భ్రువోహో, నీ చూపును నీ పైననే అంతరే భ్రువోహో నిలిపి, తర్వాత ప్రాణాపానములను సమవకృత్వ నాసాభ్యంతరచారిణవు. ఇప్పుడు మనం ఇదివరకు యోగాలో చెప్పుకున్నాం కదా, ప్రాణాపానములు, ప్రాణవాయువు అపానవాయువు అంటే ఏమిటి, వీటి గురించి చెప్పుకున్నాం. ఆ ప్రాణవాయువును నిరోధించడము ఇలాంటివన్నీ కూడా దాన్ని సాధించాలి అని చెప్పని ఇక్కడ చెప్తాడనమాట. ఇది ఆ రాబోయే అధ్యాయానికి ఇది ఒక చిన్న ఇంట్రొడక్షన్ లాగా. సో ఇప్పుడు దీనిలో మొత్తం మనం ఈ అధ్యాయంలో చూసింది ఏంటంటే, కర్మయోగం అనేటువంటిది ఇట్ హ్యాస్ టు బి డన్ అట్ ఏ పర్టికులర్ లెవెల్. 5వ క్లాస్ చదవాల్సిన వాడు 5వ క్లాస్ చదవాల్సిందే, దాని తర్వాతనే వాడు హీ హ్యాస్ టు గో టు ఏ హయ్యర్ క్లాస్. జ్ఞాన నిష్ఠ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ హయ్యర్ క్లాస్. సో ఆ హయ్యర్ క్లాస్కి వెళ్ళాలంటే ఇది యూ హ్యావ్ టు ఫాలో దిస్. తర్వాత ధ్యానం అనేటువంటిది ఇంకోటి చెప్పబోతున్నాడు కదా. ఆ ధ్యానం అనేటువంటిది మెడిటేషన్, అంటే దానిలో ఏమిటి, మనస్సును ఏకాగ్రంగా నిలపడము ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా జ్ఞాని అయిన తర్వాత కూడా ఉండాల్సినటువంటివి. కర్మయోగం అనేటువంటిది జ్ఞాని అయిన తర్వాత పడిపోతుంది. కర్మయోగం అనేటువంటిది ఇట్ విల్ నాట్ కంటిన్యూ ఆఫ్టర్ ఎ పర్సన్ బికమ్స్ ఎ జ్ఞాని. అతనికి ఆత్మజ్ఞానం వచ్చి అవేర్నెస్ వచ్చిన తర్వాత అతను మళ్ళీ ఇంకా యజ్ఞయాగాదులు కర్మలు అవి ఇవి చేస్తూ ఉంటాడు అనమాట. సో కర్మయోగం అనేటువంటిది ఇట్ ఈజ్ ఎ మీన్స్, ఇట్ ఈజ్ ఎ మీన్స్ అప్ టు ఏ పర్టికులర్ లెవెల్. మనం ఏదో ఢిల్లీకి పోవాలంటే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వరకు కార్లో వెళ్తాం, లేకుంటే రైల్వే స్టేషన్ వరకు ఇంకేదో వెహికల్లో వెళ్తాం, రైల్వే స్టేషన్ నుంచి రైలు పట్టుకుంటాం. సో రైల్వే స్టేషన్లో మళ్ళీ ఇది ఇక్కడ ఈ ట్యాక్సీనో దేన్నో వదిలేస్తాం. సో అదే పద్ధతిలో కర్మయోగం అనేటువంటిది ఇట్ విల్ లీడ్ యూ టు ఏ పర్టికులర్ ప్లేస్. ఏది కర్మయోగం అనేటువంటిది, కొంచెం ఇట్ గివ్స్ ద ప్యూరిటీ ఆఫ్ మైండ్. ఆ తర్వాత అతని జ్ఞాన నిష్ఠ అనేటువంటిది లెవెల్, జ్ఞాన యోగం అనేటువంటి లెవెల్కి తీసుకెళ్తుంది. సో ఆ కర్మయోగం అనేటువంటిది ఇట్ ఈజ్ ఎ యూస్ఫుల్ మీన్స్, బట్ ఇట్ ఈస్ లెఫ్ట్ అసైడ్. వెరాజ్ ఈ ధ్యానము, చిత్త ఇదేంటి, మన మనసులో ఎలాంటి కల్మషాలు లేకుండా ఉండడము, దాని తర్వాత ఈ మనసును ఏకాగ్రంగా నిలపడము, ఇవన్నీ కూడా దే స్టిల్ కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ ద జ్ఞాని. అందుకని వాటిని అంతరంగ సాధనాలు అన్నారు. అంతరంగ సాధనాలు అంటే అర్థం ఏంటంటే దే కంటిన్యూ టు బి దేర్ విత్ ద జ్ఞాని. ఇది ఒక బహిరంగ సాధనం, ఇట్ ఈస్ లెఫ్ట్, ఇట్ మనం ట్యాక్సీని వదిలేసినట్టుగా ఇట్ ఈస్ గివెన్ అప్. సో ఆ విధంగా ఇక్కడ ఈ జ్ఞానయోగం అంటే ఏమిటి, కర్మయోగం అంటే ఏమిటి, ఏది రిలేటివ్లీ మోర్ ఇంపార్టెంట్, ఎవడికి ఏది ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ముఖ్యం. అర్జునుడికి కర్మయోగమే ఇంపార్టెంట్ అని ఇక్కడ దీనిలో ఈ పద్ధతిలో ఈ అధ్యాయం ముగుస్తుంది. అది వచ్చే ఎపిసోడ్లో మనం 6వ అధ్యాయంలోకి అడుగు పెడతాం.